పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం ద్వితీయార్థంలో కుంభరాశి వారికి రాజ్యాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుంభరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 12వ స్థానంలో వక్రంలోనూ మరియు నీచంలోనూ సంచరిస్తున్నటువంటి కారణం చేత చాలా విషయాలలో అశ్రద్ధ అనేటటువంటిది ఏమాత్రము పనికిరాదు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారి విషయాలలో ఎక్కడైతే అశ్రద్ధ అనేటటువంటిది కలుగుతుందో తద్వారా విపరీతమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు విపరీతమైనటువంటి శారీరక శ్రమ చేస్తూ ఉంటారు, మానసిక శ్రమ చేస్తూ ఉంటారు. ఒక్క 10 నిమిషాలు ఇలా రిలాక్స్ అయిపోదామని చెప్పేసి ఒక 10 నిమిషాలు కనుక ఏదైనా రిలాక్స్ అయిపోతే వర్క్లో నుంచి కనుక బయటకు వచ్చేస్తే ఆ 10 నిమిషాల్లోనే మీరు పట్టుబట్టడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ 10 నిమిషాల్లోనే మీ బాస్ రావటము, లేదా 10 నిమిషాల్లోనే మరొక ఫోన్ రావటము, లేదా ఆ కొంచెం సేపట్లోనే ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కలిగించేటటువంటి సంఘటనలు ఏర్పడటము, ఇవి జరగటానికి ఈ మాసంలో అవకాశం ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఆర్థిక పరమైన విషయాల్లో కొద్దిగా టైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది, కొద్దిగా కష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేనటువంటి సందిగ్ధావస్థలో కూడా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే కుంభరాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి, బుధ, రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఎంతో కష్టపడితేనే కానీ పనులలో ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. అయితే తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నప్పటికీ లక్ష్య ఛేదన వైపు మీ అడుగులు పడుతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్యం వైపుకు మీరు దూసుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత శ్రద్ధగా అయితే పనిచేస్తూ ఉన్నారో అంతే శ్రద్ధగా పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే రోజు మొత్తంలో మనం చేసేటటువంటి కనీసం 8 గంటల వర్కింగ్ అవర్స్లో కనుక తీసుకున్నట్లయితే 7.5 గంటలు విపరీతంగా పనిచేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రెస్ట్ తీసుకుందాం కదా, కొంచెం రిలాక్స్ అవుదాం కదా అని కనుక అనుకున్నట్లయితే ఆ 30 నిమిషాల్లోనే మనకు ఏదో ఒక రకమైనటువంటి ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, మరే రకంగా కానీ ఇటువంటి సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కనుక ఏ మాత్రం అశ్రద్ధ అనేటటువంటిది ఇక్కడ ఈ కుంభరాశి వారికి పనికి రాదు. అయితే మీరు చేసేటటువంటి పనులు కనుక స్థిరంగా ఉన్నట్లయితే చక్కటి సంపూర్ణమైనటువంటి విజయ లక్ష్యం మీ వద్దకు చేరుతూ ఉంటుంది. సరైనటువంటి ప్రణాళిక అనేటటువంటి చాలా అవసరం. ఏ టైంలో ఏమేమి చేయాలి అనేటువంటి ప్రణాళిక అవసరం. దాంతోపాటు ఈ మాసంలో కుంభరాశి వారికి ట్రాన్స్పరెన్సీ, నీతి రియాయితీ అనేటటువంటిది కూడా అవసరం. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కనుక కలుగుతూ ఉన్నట్లయితే అది మనస్సులోనే దాచిపెట్టుకొని మనస్సులో మదన పడిపోకుండా ఓపెన్ హార్ట్తో ఎదుటి వారికి చెప్పేయడం వలన కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు కొద్ది రోజులు, ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం కూడా కుంభరాశి వారి మీద పడిపోతుంది. ఇది కొద్దిగా మానసిక చింతన కూడా కలిగిస్తుంది. పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఈ గ్రహణ సందర్భంలో ఏమేమి చేయాలనే విషయం మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇంకా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే రుణాలు కనుక తీరటానికి తీర్చేటటువంటి విధంగా మీ అడుగులు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. తర్వాత నిరుద్యోగులు కనుక తీసుకున్నట్లయితే బాగా శ్రమ చేస్తారు, మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం అనేటటువంటి పొందుతూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే కుటుంబ పరంగా శుభకార్యాలు నిర్వహించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఆ శుభకార్యాలకు సంబంధించినటువంటి అనుకూలమైన సమాచారం మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలోనూ మరియు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కొద్ది దూరంలో మాత్రమే ఉంటారు. ఆ కొద్దిగా శ్రమపడటమే కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయాన్ని కనుక తీసుకుంటే బాల్యమిత్రుల యొక్క కలయిక, దాదాపు చాలా కాలం నుంచి ఆత్మీయుల యొక్క కలయిక అనేటటువంటిది మీ మనసుకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి, కుంభరాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖర్చును
అదుపు చేసుకోవటము, మాటను కూడా అదుపులో పెట్టుకోవటం చాలా మంచిది. ప్రధానమైన కారణాలు విషయాన్ని కనుక తీసుకుంటే 19వ తేదీ నుంచి కుజుడు 2వ స్థానం అంటే వాక్స్థానంలోకి కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఏమాత్రము పట్టుదలకు పోకుండా ఉండటం చాలా మంచిది. పట్టు విడుపులు జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయాలను మీరు గుర్తించాలి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఉద్యోగస్తులకు మీకు తెలియకుండానే మీ వెనక చిన్న చిన్న అంటే గోతులు తవ్వేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కనుక ఉద్యోగస్తులు ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేటటువంటి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించడం, జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. ఎందుకంటే ఊహించినటువంటి విధంగా అనేక రకాల సమస్యలు ప్రజ్వలించడానికి కూడా ఇక్కడ అవకాశం అనేటటువంటి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి 16, 17, 18, 19, 20వ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో మీరు చేసేటటువంటి పనులు బ్రహ్మాండమైనటువంటి శుభఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. 20, 21, 22, 23, 24 తేదీలలో స్వల్పమైనటువంటి ప్రతికూలత కలుగుతూ ఉంది. ఈ రోజుల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ, ఇంకా లేదా మీ కాంపిటీటర్స్ అంటే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత 26, 27, 28 రోజులు కూడా చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. 28, 29, 30 తేదీల్లో మాత్రము స్వల్పమైనటువంటి ఆర్థిక కష్టాలు, వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. కనుక ఈ రోజుల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు, ఆర్టిస్టులకు ఈ మాసం కుంభరాశి వారికి ద్వితీయ పక్షం అంతా కూడా చక్కగా శుభయోగము, శుభకాలము అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది కుంభరాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.